అవునే ఎంత 15,000 ఊర్చో పోయొచ్చు మనం వేయచ్చు. ఇక్కడ మళ్ళీ ఈ సైడ్ చూడండి ఎన్ని వెరైటీస్. లుకింగ్ అట్ అవి మిక్కీ మౌస్ కేక్ నీకే అంట. సార్ థ్యాంక్ యూ. ఇది స్పెషల్ ఎవరికి? అమ్మ కోసం సార్, అమ్మ కోసం అని చెప్పి మమ్మీ గురించి ఇండియన్ డిజర్ట్ చేసుకొని వచ్చేసాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మమ్మీ తరఫ్ నుంచి కూడా థ్యాంక్ యూ. సో ఈ మా అత్త ఇది పంపించింది అంట మాకు ర్యాపిడోలో. మేము లేకుంటే మేము హోటల్ ఉండే ఓపెన్ చేసి చూపెట్టి ఏమేమి పంపించింది అత్తమ్మ? హే గాయ్స్, గుడ్ మార్నింగ్. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొట్టండి. ఇప్పుడే లేచాం మేము అండ్ ఇద్దరం మంచిగా అనుకున్నాం మేమైతే. సో టైం వచ్చేసి 8:40 అవుతుండే అండ్ 12:00 చెక్అవుట్ అండ్ ఇక్కడ చూడండి ఉషా మా అవిష్ గారు ఏమో నైట్ సుసు పోసిండు. అవి ఇక్కడరా, ఇక్కడరా అవి ఏది పాయింట్ ఏదిరా, నీ పాయింట్ ఎక్కడ ఉంది? సుస్సుండు కోసం రే, సుస్సుండు కోసినావు బెడ్ పైన సతాయించాక అవి నేను అడిగినప్పుడు ఆన్సర్ చెప్పు. సుస్సుండు కోసం అటు పోయలే, బెడ్ పైన పోయలే సుసు, బెడ్ పైన పోసినా లేవా? ఎందుకు కోసినావు? ఇంకొకసారి బెడ్ పైన పోయొద్దు. ఈ బెడ్ అంటే ఓకే, ఇది మన బెడ్ కాదు. అవునే ఎంత 15,000 ఊర్చో పోయొచ్చు మనం వేయచ్చు. కాటన్ వద్దా నీకు? 12:00 చెక్అవుట్ అండ్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాము. అరౌండ్ 9:30 అవుతుంది. చూసాం బ్రేక్ఫాస్ట్ ఏమేమి ఉన్నాయో అని చెప్పేసి. జస్ట్ రిలాక్సేషన్ కూడా వచ్చినాము అంతే. కొంచెం డిఫరెంట్ ప్లేస్కి వచ్చి ఫుడ్ మంచిగా తినేసి మంచిగా వాడుకొని అట్లా. కేవలం ఇది ఎంత అంటే మాకు అరౌండ్ 15,000 విత్ ట్యాక్సెస్తో కలిపి 15,000 తోటి డిన్నరు అండ్ బ్రేక్ఫాస్ట్ ఫ్రీ ఇచ్చిండు. సో 15,000 కడితే మాకు యాక్సెస్ వచ్చింది. అంటే బ్రేక్ఫాస్ట్ నేనేమో లంచ్ అన్న డిన్నర్ అన్న ఒకసారి తీసుకోవచ్చు. సో ఇట్స్ బెటర్ టు టేక్ డిన్నర్ నైట్లో. విత్ లిక్కర్ కూడా అవైలబుల్ ఉంది, విత్ లిక్కర్ ఇచ్చారు వాళ్ళు. సో 5-star హోటల్లో అన్లిమిటెడ్ ఫుడ్ విత్ లిక్కర్ అంటే వర్త్ ఇట్, చాలా వర్త్ ఇట్ విత్ ఫ్యామిలీ. సో ఇక్కడ సీట్స్ అన్నీ ఫుల్ ఉన్నాయి. సో నేను రియాన్స్ గారేమో ఈ టేబుల్ పట్టుకొని కూర్చున్నాము. ఇది క్లీన్ కూడా చేయలేదు ఇంకా, కానీ ప్లేస్ లేదు, చాలామంది ఉన్నాడు కాబట్టి. సో ఉషా ఏమో టిఫిన్ బఫే సిస్టమ్ ఇది మొత్తము, చాలా వెరైటీస్ ఉన్నాయి, నేను చూపెడతాను. సో అక్కడ తను తీసుకొని వెళ్ళింది, మేమేమో ఇక్కడ కూర్చున్నాం. చూటా డాగ్ ఏమంటున్నా? ఓకే, కవ్ ఏమంటది? కవ్ ఏమంటది చూడ, కవ్ ఏమంటది? అనర్రా అమ్మా అంటది. తిని దాని తీసుకు, ఒకటి మెల్లగా ఒకటి మెల్లగా చేస్తూ ఇంకా ఆకలి అవుతున్నది. ఇప్పుడు ఇంకేం కావాలి చెప్పు, తీసుకున్నాను నువ్వు జల్దీ తీసుకొని వస్తే నేను కూడా తింటాను. నేను వాళ్ళ మీరు తినండి. సో ఇక్కడ నా వెరైటీస్ నేను ఇక్కడ చూడలేను, నేను ఇంకొకసారి ఫాస్ట్గా చూపెట్టేస్తాను. బ్రేక్ఫాస్ట్కి ఇందుగా నా వెరైటీస్ ఉన్నాయంటే ఇక అర్థం చేసుకుని మీరు ఇవన్నీ బన్కి సంబంధించినవి. ఓకే అండ్ ఇదేమో ఛాయ్, ఇక ఛాయ్ ప్రిపేర్ అవుతుంది, 5-star ఛాయ్. ఓకే అండ్ ఇక్కడికి వస్తే మాత్రం చైనీస్ ఐటమ్స్ అనుకుంటాను. చూడండి చైనీస్ ఐటమ్స్ ఏమన్నా బాగు, ఇన్ని టైప్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి.
అండ్ ఇక్కడ వస్తే మాత్రం ఈ వెరైటీస్. అసలు మనిషి అన్నోడు ఇంత తింటారా? ఒకసారి చెప్పండి. గారెలు కూడా అమ్ముతున్నాను అంటారా, సారీ కీమా ఇక్కడ ఉంది. అది ఈ సైడ్ చూడండి, ఎన్ని వెరైటీస్. సాంబార్ మళ్ళీ ఈ రోజు వెళ్తే మళ్ళీ ఇంకా డిఫరెంట్ ఉంటాయి మనకి. సో చూడండి ఇంతగానం వెరైటీస్ ఉన్నాయి. సో వర్త్ ఇట్, ఒక్కసారి మీరు వచ్చి దీన్ని ఎక్స్పీరియన్స్ చేయవచ్చు మంచిగా మీరు ఇక్కడ. సో మేము 15,000 కట్టగానే మాకు యాక్సెస్ వచ్చింది దీనికి, ఫుడ్డింగ్ అనేమో. సో మేమైతే ఇది నేనైతే తీసుకున్నాను. విషయాలేమో పూరింగ్ కీమా దోశ. ఎట్లుండే బ్రేక్ఫాస్ట్? ఇన్ని వెరైటీస్ ఉన్నాయి కదా, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇదే లంచ్కి డిన్నర్కి కూడా చేయొచ్చు, అంత వెరైటీస్ ఉన్నాయి. అవి మిక్కీ మౌస్ కేక్ నీకే అంట, సే థ్యాంక్ యూ. అవీష్, సో స్పెషల్లీ వీళ్ళు మన మిక్కీ మౌస్ కేక్ తెచ్చిచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ. షో. అండ్ ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, వీళ్ళకి తెలుసు మేము యూట్యూబర్స్ అని చెప్పేసి, ఎందుకంటే రైట్ ఎక్సిటీలో ఉంది, తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి షెఫ్గా వాళ్ళకి తెలుసు. సో కొంచెం స్పెషల్ ట్రీట్మెంట్ అంట మాకు విజయానికి స్పెషల్గా. ప్యాన్ కేక్ మేము మొత్తం దీని ఇజ్జ తీసేస్తాం, మళ్ళీ తినకుండా ఇజ్జ పోతారు మనల్ని. ఎంత కష్టపడి చేసి ఇచ్చింది నీ గురించి ప్యాన్ కేక్ వచ్చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న, వెల్కమ్ సార్. ఇది స్పెషల్ ఎవరికి? అమ్మ కోసం సార్, అమ్మ కోసం అని చెప్పి మమ్మీ గురించి ఇండియన్ డిజర్ట్ చేసుకుని వచ్చేసాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మమ్మీ తరఫ్ నుంచి కూడా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ గాయస్, సో వామ్ అండ్ వెల్కమ్, థ్యాంక్ యూ సో మచ్. చలో అన్న, నేను వెళ్తున్నా చెక్అవుట్ అవుతున్నాను. అదే సార్, అందుకే టూల్ చెక్అవుట్ అని చెప్పేసి చూసి అవునా మీ స్టోరీ చూసేసి వచ్చేసిన. అవునా, ఓకే ఓకే అన్న. చలో అన్న, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్స్ ఎలాట్. సో గైస్ చెక్అవుట్ చేస్తున్నాం మేము, మా వాడు ఏడుస్తూనే ఉంటారు, దా పైనకి రా, కర్రా ఎక్కువ దింపని ఎక్కువ. సో ఎట్లుండే యానివర్సరీ సర్ప్రైజ్? చాలా అంటే చాలా చాలా బాగుంది. ఒక రోజు మొత్తం రిలాక్స్ అయిపోయినావా? రిలాక్స్ కదా. సవి ఎట్లుండ్రా, బాగుందా? ఇంటికి పోదామంట వద్దని చెప్పేసి అంటాను. సో ఇది చాలా తక్కువలో అండ్ చాలా రిలాక్సింగ్లో ఇట్లా యానివర్సరీ మేము సెలబ్రేట్ చేసుకున్నాం. లేకపోతే బయట వేరే స్టేట్స్ అంటే మాత్రం 100,000 రూపాయలు పోతున్నాం. నేను 15,000లో యానివర్సరీ అయిపోయింది అది. చాలా చెక్అవుట్ చేస్తున్నాం, అన్నీ చూసుకున్నాం అనే రైట్. సో ఆల్రెడీ చెక్అవుట్ చేసినాము, క్యాబ్ గురించి వెయిట్ చేస్తాము. వీళ్ళకేమో ఇది ఇచ్చింది ఆడుకున్నాను చెప్పేసి, సో ఆడుకుంటా కూర్చున్నాం. పాపి ఒక ట్రాయల్ కొట్టేసా? అర్జు చూడ, అర్జున్ ఇప్పుడు డాడీ ఆఫీస్ చూపెడతానా నీకు. సో గైస్ మనం చెక్అవుట్ చేసి వెళ్తున్నాము. సో నేను ఫస్ట్ చేసిన కంపెనీ ఇదేంది? ఏ నాన్నగారు, ఇది నా కంపెనీ నాకు తెలియరా అని చూపెడతాను. ఓహో, మొరైన్ బిల్డింగ్, ఇది 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 మొరైన్ బిల్డింగ్. ఇది దీంట్లో 7th ఫ్లోర్లో ఉంటుంది. 2017 వరకు నేను చేసిన. ఒవ్వడు తిట్టిండే ఆడు, ఉట్టిగానే ఆడు గుర్తున్నాడు ఆడు. అరే ఆ హోటల్లోకి నుంచి రారా అంటే వస్తలేడు, నర్రా జల్లెలేరుండి అని చెప్పేసి అన్న దానికి అలిగిండు. ఆడి మధ్య మరీ టూ మచ్ కలుగుతున్నాడు ఆడోళ్ళు కూడా, అంత అలగాడు, అంత అలుగుతున్నాడు ఆడు.
రే అలుగుకుంటా నువ్వు ఏడ్సే. మీ మమ్మీ ఎప్పుడు వచ్చింది? ఎట్లా పంపించింది? ర్యాపిడోనా? ఏమున్నాయి అలా? సో గైజ్ మా మ్యారేజ్ ఉండే కదా, యానివర్సరీ. ఓకే నే మ్యారేజ్ అని ప్రతిది పట్టుకోవాలా? నే మ్యారేజ్ మా మ్యారేజే. అరే యానివర్సరీ మళ్ళీ పెళ్ళి చేసుకున్నాం అనుకో, ఇష్టపడేసి. సో ఇది మా అత్త మీద పంపించింది అంట మాకు ర్యాపిడోలో. మేము లేకుంటే మేము హోటల్ ఉండే ఓపెన్ చేసి చూపెట్టి ఏమేమి పంపించింది అత్తమ్మ. నీ కూడా వెళ్ళరా? కాల్ చేయలేము మమ్మీ. మాత్రం ఇది పంపించింది నాకు అర్థమైంది. మన పెళ్లి రోజు ఇంటికి పంపించడం ఏంటి? ఆగు, ఇగో అది, ఇగో బనీన్లు, ఇది వేసి అది యూనిఫామ్ వేయాలని చెప్పేసి. మళ్ళీ ఇంకేం పంపించా? ఇగో యాంకర్ చిప్లు. అభిజాన్కే ఇష్టం? ఆహా, మీ మమ్మీకి అభిజాన్ అంటే చాలా ఇష్టం కదా. ఏంది నాకు పంపించింది అర్థం? కలర్ బాగుంది. బ్లాక్ కలర్ ఉంది కానీ నీ దగ్గర బ్లాక్ కనిపిస్తున్నాడు. గ్రేయా? థ్యాంక్ యూ సో మచ్ అత్తమ్మా. మా యానివర్సరీ రోజు కూడా నువ్వు అభిజాన్కి బనీన్లు బ్రాయిల్ పంపించావు, సింప్లీ గ్రేట్. సో ఈ ఇయరే కాక నెక్స్ట్ ఇయర్ కూడా పంపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అవి చిన్న ప్రాంక్ చేస్తున్నాను, చెప్పకు మమ్మకు. ఓకేనా? ఓకే సార్, చెప్పక కొడతా చెప్తే. సో ఉషా వాళ్ళ మమ్మీ, ఉషా వాళ్ళ మమ్మీ గురించి మాట్లాడితే ఉషాకి ఎంత కోపం వస్తుందో చూడండి. జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్కే, మా అత్త అంటే మాకు చాలా రెస్పెక్ట్. ఐ లవ్ యూ అత్త. జస్ట్ ఉషా రియాక్షన్ గురించి అంటే ఉషా, మమ్మీ మాకు బట్టలు పంపించిందా? యానివర్సరీ కాబట్టి. యానివర్సరీ కాబట్టి పంపేయకని చెప్పు. పంపేయ. మీ అమ్మకు ముందే ఏజ్ అయిపోయింది? అమ్మ గురించి మాట్లాడను అనుకో, మంచిగా ఏమన్నా ఇప్పుడు నేను మీ అమ్మ గురించి? అందరిది ఒకటే ఏజ్. ఇగో మీ అమ్మ అన్న, మా అమ్మ అన్న, అందరిది. మీ అమ్మ గురించి మాట్లాడకూడదు. నేను ఏమని చెప్పినా, మీ అమ్మని ఏం పంపించకు అని చెప్పేసి అన్న మన ఏం పంపించకు అని చెప్పేసి పెళ్లి కొన్ని పంపించింది, మ్యారేజ్ డే కొన్ని పంపించింది. పంపించకు అని చెప్పి ముందే ఏజ్ అయిపోయింది. నాకు పుట్టింటి దగ్గర నుంచి ఏం వచ్చినా నాకు అవసరం లేదు, అర్థమైనా? వేసుకోను. నీకు నీ అమ్మ ఇష్టమా నేను ఇష్టమా? నేను ఇష్టం లేదు కదా. నీకు నీ అమ్మని ఇష్టం కదా? అవును. ముసలి సేమ్ టు ముసల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పెద్ద ముసలోని, దాని తర్వాత వేరే ఉన్నాను, అర్థమైందా? అట్లా చెప్పు అవిష్, ఏజ్ అయిపోతుంది, ముఖంలోనే కనిపిస్తుంది. ఎందుకంటే మా అమ్మ నాన్న కన్నది కాబట్టి. అవునా? మళ్ళీ నీకు మీ అమ్మ నాన్న కుప్పం రాలా? మా అమ్మ నన్ను తీసుకొస్తాం మిడిల్లో. పంపిస్తా.
అందరు మెంటల్ ఫ్యామిలీ ఉన్నట్టు నీకంటే ఎక్కువ. మీ అన్న నువ్వు మీ అమ్మ కూడా పెంటలే కదా, అందరు మెంటల్ నీకంటే ఎక్కువ చెప్పు. ఫస్ట్ దాని లిస్ట్ లో ఫస్ట్ పేరు నీదే ఉంటుంది. సైకో మెంటల్ చూపు, సైకో మెంటల్ గా వస్తున్నాయి పేర్లు చెప్తా. నీ ఇంట్లో తీసుకుంటు కదా కోపం. ఎందుకు ఎందుకు కోపం రాదు, ఎందుకు కోపం రాదు? నీ ఇంట్లో తీసిన కోపం రాదా? ఇంకొకసారి మీ అమ్మ మా పిల్లలను కలవద్దు. సరే కలవద్దు. నీకు దమ్ము ఉంటే నేను లేకుండా ఒక్కరోజు ఇద్దరిని పెట్టుకో చెప్పు, అప్పుడు చెప్తా. అదే నువ్వు అమ్మమ్మ ఇంటికి పోతే, మీ ఇంటికి పోతే అంటే నువ్వు నా పిల్లలను తీసుకెళ్ళకు. మీ మమ్మీ నా పిల్లలను చూడదు, అర్థమైంది? సరే ఇద్దరిని పెట్టుకో, నేను ఒకదానికి 10 రోజులు ఉండేసి వస్తా. అప్పుడు చూస్తా ఎంత మంచిగా చూసుకుంటావు నువ్వు అని. మంచిగా చూస్తా నీకు ఒక 5-10 మినిట్స్ చూసుకోవడానికి అమ్మకి చెప్పు నా పిల్లలు అస్సలు ముట్టొద్దు. బరాబర్ ముట్టదు, బరాబర్ చూస్తుంది. నువ్వు ఒక్కరే కనలే, నేను కూడా ఉన్నా, నేను కన్నా. అర్థమైందా? నువ్వు మాట్లాడక. నువ్వంటే మీ అమ్మ కన్నట్ట? అవన్నీ చెప్పకు, అర్థమైందా? నెక్స్ట్ మీ అమ్మ అసలు కలవద్దు, కదా ముఖం కూడా ఇప్పుడు. మా అమ్మ కాబట్టి మా అమ్మ చూస్తారు. మా మమ్మీ 101% ఆ హక్కు ఉంది. నువ్వే వదిలిపడానికి ఇంట్లో కట్నం కూడా ఇదే మస్తు ఇచ్చినాం. ఏమి ఇచ్చింది? మస్తు ఇచ్చింది. ఒక చిన్న ల్యాండ్ తప్ప అనిచ్చింది. బాత్రూమ్ కట్టుకోడానికి కూడా ప్లేస్ లేదు. అరే బాత్రూమ్ సరిపోలేదు చెప్పారు. ఒక చిన్న కండిషన్ ఏంటంటే మీ అమ్మ నాకు బట్టలు పంపించదు, నేను ఏం చేయదు. సెకండ్ నా పిల్లలను కలవద్దు, నాకు పిల్లలను కలవద్దు. పంపించండి బనీను. రెండు కాదు మమ్మీ, 5 డైలీ నువ్వు స్కూల్ కి ఇట్లా పిన్ పెట్టుకొని పో. ఓకేనా? ముక్కు వస్తే అమ్మతో అస్సలు మాట్లాడుతూ వద్దు కటి అమ్మమ్మతో. ఎందుకు అవి నా పిల్లలను తీసుకోదని చెప్పారు? ఒకసారి నాకు కలవాలని అమ్మ చెప్తా. చెప్పు పెద్ద దావి పచ్చుకుందాం. నీకే దాని తర్వాత పచ్చుకుందాంది. నీ అమ్మ ఒక్క మాట ఇంత కుమ్మ వస్తున్నావు నాకు డైలీ. నువ్వు నీ అమ్మ కలిసి ఎంత బాధ అనిపిస్తుంది. అయ్యో 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 అమ్మ ఏమన్నా నీకు? మమ్మల్ని మాట్లాడతారా?